విడిజిటల్ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ఇక హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాధనంతో కార్పొరేటర్ల అధ్యయన యాత్ర తగదంటున్న కార్పొరేటర్ డాక్టర్ గంగారావు. ప్రజలపై పన్నుల భారాన్ని మోపి యాత్రల అంటూ ప్రశ్న. వైసీపీ ప్లీనరీ సమావేశాలు జగన్ భజన కోసమే అంటూ ఎద్దేవా చేసిన టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత. ప్రజా సమస్యలను చర్చించకపోవడంపై విస్మయం. పద్మశ్రీ డాక్టర్ శంకర ఆదినారాయణను ఘనంగా సత్కరించిన కాపు నేతలు. పోలియో రోగులకు ఆదినారాయణ చేసిన సేవలను కొనియాడిన ఎమ్మెల్యే ధర్మశ్రీ. రాష్ట్ర వ్యాప్త యాత్ర చేపట్టిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్. ప్రజల్లో తన పార్టీ పట్ల విశ్వాసం ఉందని స్పష్టీకరణ. జగన్ సర్కార్ అనుసరిస్తున్న విద్యా విధానాలపై పోరాటం. విద్యను విద్యార్థులకు దూరం చేయొద్దంటున్న సమితి రాష్ట్ర అధ్యక్షుడు జేవి ప్రభాకర్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజల్లో తన పార్టీ పట్ల ఎంతో విశ్వాసం ఉందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు కెఏ పాల్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం తథ్యమంటూ జోస్యం చెప్పారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రను చేపట్టినట్లు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు. నేడు అధికారంలో ఉన్న పాలకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించారంటూ విమర్శించారు. ప్రభుత్వ అధినేతల తీరు ఫలితంగా అప్పులు అధికమవుతున్నాయన్నారు. అభివృద్ధి కుంటుపడి ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడిందని కెఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు విదేశాల్లోనే కాకుండా దేశంలో కూడా అత్యంత ఆదరణ ఉందన్నారు. ఈ నెల 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి ప్రజా సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ తీర్థం పుచ్చుకున్న వారికి పార్టీ కండువాలను కప్పి కెఏ పాల్ సాదర స్వాగతం పలికారు. గత 3 నెలలుగా నరేంద్ర మోదీ గారిని, అమిత్ షా గారిని, రూపాలా గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని, 18 పార్టీ లీడర్స్ని, ఇతర పార్టీ లీడర్స్ని, కన్వీనర్స్ని నేను కలిసినప్పుడు ఒకటే అర్థమవుతుంది, ఈ దేశానికి దిశ దశ లేదు. శ్రీలంక ఏ విధంగా కుటుంబ పాలనతో మహేంద్ర రాజపక్ష 5 కుటుంబ పాలనతో సర్వనాశనం అయిపోయి బ్యాంక్రప్సీ, కేవలం 3.5 లక్షల కోట్ల అప్పుతోనే $51 బిలియన్ ఈరోజు కన్వర్షన్ రేట్ 4 లక్షల కోట్ల అప్పుతో దేశమే కొలాప్స్ అయిపోయింది. తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేవు, ఎలక్ట్రిసిటీ లేవు, ఏమీ లేదు శ్రీలంకలో ఇప్పుడు. సుడాన్, వెనజువెలా. నగర మాజీ డిప్యూటీ మేయర్, వైసీపీ సీనియర్ నేత దాడి సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. దాడి సత్యనారాయణ అభిమానులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై జన్మదిన వేడుకలను నిర్వహించారు. తమ అభిమాన నాయకుడిని పూలమాలలతో ముంచెత్తి పుష్పగుచ్చాలు అందచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల సింధూర గెస్ట్ హౌస్లో ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాడి సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దాడి సత్యనారాయణ తన తల్లిదండ్రులైన దాడి నారాయణ, వీరయ్యమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా దాడి సత్యనారాయణ, వైసీపీ నేత ద్రోణంరాజు శ్రీవాత్సవ ప్రసంగించారు. తన తుది శ్వాస విడిచే వరకు నిస్వార్థంగా ప్రజలకు తన శక్తి మేరకు సేవలు అందిస్తానని దాడి పేర్కొన్నారు. ఎటువంటి పదవులను ఆకాంక్షించకుండా చిత్తశుద్ధితో దాడి సత్యనారాయణ చేస్తున్న సేవలను శ్రీవాత్సవ కొనియాడారు. అసోసియేషన్ ఫెడరేషన్ ద్వారా
ఈరోజు నా బర్త్డే కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ఏపీ మా సభ్యులే కాకుండా మా అఖిల గాండ్ల తెలుకుల రాష్ట్ర కమిటీ జిల్లాల కమిటీలు అదే విధంగా మా బంధువులు అందరూ కూడా నా కుటుంబీకులందరూ కూడా పాల్గొంచుకొని ఈవేళ ఈ బర్త్డే కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది। నాకు ఇన్ని సంవత్సరాలు ఒక నా బర్త్డే చేసుకొని ఒకేతైతే ఈ సంవత్సరం నా జీవితంలో మరపురాని బర్త్డేగా భావిస్తున్నాను। ఎందుకంటే నన్ను కని పెంచినటువంటి తల్లిదండ్రులు ఇవాళ లేరు, మరి వాళ్ళ జ్ఞాపకార్థం వారి విగ్రహాలను నేను చేపించి నా ప్రెమిసిస్ లోనే పెట్టి రోజు కూడా వాళ్ళని చూసుకునే విధంగా చేస్తూ దీపారాధన చేసే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఇది ఒక నాకు దేవుడి ఇచ్చినటువంటి ఆలోచన అదృష్టం, మరి ఇలాంటి ఆలోచన రావడం నాకు ఇది ఒక నా జన్మలో ఇది మరపురాని సంఘటన। ఇది ఒక స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల్ని గౌరవించే విధంగా వెళ్ళాలని వాళ్ళ తల్లిదండ్రులు దాడి నారాయణ అలాగే దాడి నారాయణ గారు అలాగే దాడి వీరమ్మ వాళ్ళ విగ్రహాలు ఈ రోజు ఆయన ఇక్కడ వాళ్ళ కళ్యాణ మండపంలో పెట్టుకోవడం జరిగింది। నిజంగా అది చాలా మంచి పరిణామం, అంటే తల్లిదండ్రుల్ని ఈ రోజు చాలా మంది బ్రతుకుండగానే విస్మరిస్తున్నారు వదిలేస్తున్నారు, అలాంటిది వాళ్ళు చనిపోయి చాలా ఏళ్ళైనా సరే ఈరోజు నాకు ఈ జీవితం ఈ ఇంత ఆనందం ఇవన్నీ ఉన్నాయంటే తల్లిదండ్రుల వల్లే అని చెప్పి ఈరోజు వాళ్ళ విగ్రహాలు ఆయన పెట్టుకోవడం నిజంగా మా లాంటి యువకులందరికీ కూడా అదొక స్ఫూర్తిదాయకం। అంటే తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలి అనేది మనం ఈరోజు నేర్చుకోవడానికి ఇది నిజంగా ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను। అదేవిధంగా మా కుటుంబంతో సత్యనారాయణ గారికి తాతగారు అప్పటి నుంచి ఆయన పేరు కూడా సత్యనారాయణే, ద్రోణంలో సత్యనారాయణ గారి ఈరోజు ఆయన డిప్యూటీ మేయర్ అయ్యారంటే ప్రజా ప్రతినిధిగా సంఘ సేవకుడిగా నిరంతరం సమాజానికి సేవలు అందిస్తూ ఉంటానని కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు తెలిపారు। వార్డులోని అల్లీపురంలో గల తన కార్యాలయంలో మెడికవర్ ఆసుపత్రి సౌజన్యంతో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు। బీపీ మధుమేహం యూసీజీ పరీక్షలు ఉచితంగా నిర్వహించడంతో పాటు రోగులకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజాసేవ చేయడంతోనే తనకు ఎంతో సంతృప్తి కలుగుతుందన్నారు। ప్రజలకు సేవ చేసేందుకు అన్ని వేళలా సిద్ధంగా ఉంటానని చెప్పారు। ప్రజలు తమ ఆరోగ్య పరిరక్షణలో నిర్లక్ష్యం వహించరాదన్నారు। ఆరోగ్యమే మహాభాగ్యమన్న సూక్తిని మరచిపోరాదని ఆయన గుర్తు చేశారు। ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు। డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మినిమం 500 రూపాయలు తక్కువ లేకుండా తీసుకుంటున్నారు। అటువంటిది ఇక్కడ ఉచితంగా చూసి ఏమైనా ట్రీట్మెంట్ అవసరమైతే ఫ్రీగా చేస్తున్నారు, మందులు ఇస్తున్నారు। అలాగనే మరి ఏదైనా ఇంకా పెద్ద ఇష్యూస్ ఏమైనా ఉంటే మరి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళేంటంటే డిస్కౌంట్ మీద కూడా బాగా చేస్తారు మెడికవర్ వారు, మరి వాళ్ళని అభినందిస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి వార్డులో జరుగుతున్నాయి జరుగుతాయి। మనం రెగ్యులర్గా ఈ వార్డులో మన కార్యక్రమాలు అన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం। మన ఈ మధ్యన డెంటల్ క్యాంప్, హెల్త్ క్యాంప్, బ్లడ్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది। ఈరోజు మరి ఈ హెల్త్ చెకప్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది। మరి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకొని వాడుకోవాలని, ఉపయోగించుకోవాలని, అలాగనే మరి రానున్న రోజుల్లో వాతావరణం అయితే మార్పులు జరుగుతున్నాయి, మళ్ళీ కోవిడ్ లక్షణాలు కూడా ఉన్నాయి, దీని మీద చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శ్రద్ధ, వ్యక్తిగత ఆరోగ్య భద్రత తీసుకోవాలని చెప్పి పద్మశ్రీ డాక్టర్ శంకరి ఆదినారాయణ వైద్యునిగా రోగులకు చేసిన సేవలను చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కొనియాడారు। విశాఖ సిటీ కాపునాడు ఆధ్వర్యంలో పద్మశ్రీ ఆదినారాయణకు అక్కయ్యపాలెంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా సన్మానం జరిగింది। పలువురు కాపు నేతలు డాక్టర్ ఆదినారాయణను సత్కరించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ ఎందరో పోలియో రోగులకు డాక్టర్ ఆదినారాయణ చేసిన సేవలు మాటల్లో చెప్పలేమన్నారు। పోలియో వ్యాధిగ్రస్తుల రోగుల పాలిట ఆయన ఓ దైవంలా మారారని చెప్పారు। నడవలేని స్థితిలో ఉన్న ఎందరో నేడు ఆదినారాయణ వైద్య సేవల ఫలితంగా నడవగలిగారని తెలిపారు। విశాఖ సిటీ కాపునాడు అధ్యక్షులు గుంటూరు వెంకట నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కాపు నాయకులు పాల్గొన్నారు।
ఎంతో హుందాగా మన మనసుకి మన జాతిలో పుట్టినటువంటి ఆయన ఉంచడానికి ఇంత గౌరవ ఇలాంటి వాళ్ళ సరసన మేమందరం ఉండడం మేము అదృష్టంగా అనేది అనిపిస్తుంటుంది. ఇక అమ్మ గౌరించి చెప్తే ఆవిడ చెయ్యి చల్లదనం ఆవిడ అస్తబలం అంత గొప్పది. ఎందుకంటే సత్యప్రభు గారు అనగానే ఎవరు పురుడు పోసుకున్నా ఆవిడ చేతుల మీద పుట్టారు. ఎంతో మంది వాళ్ళిద్దరి దగ్గర వాళ్ళు అమెరికాలోనే ఇతర దేశాల్లో కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా ఎంతో మంది అందరూ కూడా ఒక అత్యున్నతమైన స్థాయికి ఎదిగారు, ఒక రకంగా సమాధిలో ఒదిగారు. అలాంటి దంపతులకి ఈరోజు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది చాలా మంది అనుకుంటారు. పద్మశ్రీ అవార్డు అనేది చాలా చాలా గొప్పది. కాలక్రమేణ రాజకీయాలు మారి రికమెండేషన్తో కొంతమంది తెచ్చుకుంటున్నారేమో అని, కానీ సొంత రాజనారాయణ గారికి ఆయన వృత్తి ప్రవృత్తి వైద్యం వల్ల ఈరోజు స్వశక్తితో భారత ప్రభుత్వం గుర్తించి ఎవరి రికమెండేషన్ లేకుండా రాజనారాయణ గారి పద్మశ్రీ అవార్డు రావాలంటే ప్రముఖ రచయిత, కథాశిల్పి, నాటకకర్త, విమర్శకులు రాచకొండ విశ్వనాథ శాస్త్రి జయంతి వేడుకలు 2 రోజుల పాటు నిర్వహించనున్నట్లు విశాఖ రసజ్ఞ వేదిక అధ్యక్షుడు డాక్టర్ జి రఘురామారావు తెలిపారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 30-31 తేదీలలో నగరంలో వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను వేదిక ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రఘురామారావు మాట్లాడుతూ ఈ నెల 30న ఆర్కే బీచ్ రోడ్లో గల రావిశాస్త్రి విగ్రహం వద్ద నివాళి అర్పిస్తామన్నారు. 31న రావిశాస్త్రి రచన సమాలోచనం పేరుతో సాహిత్య గోష్ఠి నిర్వహిస్తామని తెలిపారు. ఈ గోష్ఠిలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి ప్రముఖ రచయితలు, సాహితీవేత్తలు పాల్గొంటున్నట్లు తెలిపారు. అదే రోజు సాయంత్రం అంకోసా ఫంక్షన్ హాల్లో జరగనున్న శతజయంతి కార్యక్రమంలో టామీ 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 నాటిక ప్రదర్శిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో విశాఖ రసజ్ఞ వేదిక ఉపాధ్యక్షులు డాక్టర్ ఈ పెదవీర్రాజు, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సంయుక్త కార్యదర్శి రాచకొండ ఉమాకుమార్ శాస్త్రి, కోశాధికారి జీవార్ ఎం గోపాల్ తదితరులు పాల్గొన్నారు. సాహిత్యంతో ప్రవేశం ఉన్న వాళ్ళందరికీ కూడా విశాఖపట్నం అన్న వెంటనే గుర్తొచ్చేది రావిశాస్త్రి గారి పేరు. అంత గొప్ప సాహిత్యం కాబట్టే ఇప్పటికీ ప్రతి విశ్వవిద్యాలయంలో కూడా ఏ పరిశోధన చేసే ఆచార్యుడైనా కూడా వాళ్ళ వాళ్ళ స్కాలర్స్కి కానీ ఎంఏ స్టూడెంట్స్కి కానీ ఆధునిక సాహిత్యం అన్న వెంటనే కథ అవనండి, నవల అవనివ్వండి, రావిశాస్త్రి గారి పేరుతోనే మాట్లాడతారు. అనేక మంది తెలుగు ఆచార్యులతో పరిచయం ఉన్న మీదట నేను ఆ విషయం సాధికారికంగా చెప్పగలను. ఇప్పటికీ ఏ తెలుగు ప్రొఫెసర్తో మనం రచయితల గురించి మాట్లాడినప్పుడు రావిశాస్త్రి గారి గురించి ప్రస్తావిస్తే ఒకటే మాట అంటారు, ఎలాగైతే మన చెంపల మీద కన్నీరు ఎప్పటికీ ఉప్పగా ఉంటుందో రావిశాస్త్రి గారి కవిత్వం ఎప్పటికీ అంత నిత్యనూతనంగానే ఉంటుందంటారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా విధానాలను నిరసిస్తూ దళిత హక్కుల పోరాట సమితి విశాఖ జిల్లా శాఖ నిరసన వ్యక్తం చేసింది. జీవో నెంబర్ 115 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎయిడెడ్ పాఠశాలను కొనసాగించాలని, పేద విద్యార్థులకు దూరం చేసే విధానాలకు స్వస్తి పలకాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జేవి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల ఫలితంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 8,000 పాఠశాలలు మూతపడటంపై ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ అందుబాటులో ఉండాల్సిన పాఠశాలలు నేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న
పాఠశాలలకు వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ పేద విద్యార్థులకు విద్య అందుబాటులో ఉండే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమంలో పైడిరాజు, రాంబాబు, సత్యనారాయణ, బి శ్రీనివాసరావు, బి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం ద్వారా మనకి ఏంటంటే ప్రతి పౌరుడు కూడా చదువుకోవాలని రాజ్యాంగం ద్వారా ప్రాథమిక హక్కు. ఆ హక్కుకి దూరం చేస్తున్నటువంటి బడుగులకి బడులు దూరం చేస్తున్నారు పేద విద్యార్థులు. వాళ్ళందరూ కూడా ఉన్న ఏంటంటే స్కూల్కి వెళ్ళడమే, మూడో తరగతి పిల్లడు హై స్కూల్లో మెర్జి చేసిస్తే ఆ పిల్లడు ఎలా చదువుకోగలడు? ఒక పక్క తల్లిదండ్రులు గోల పెడుతున్నారు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అంటే మేము సమర్థిస్తున్నప్పటికి కూడా ఉన్నాయి, పిల్లలకి అదే స్కూల్లో ఉంచి ఇంగ్లీష్ మీడియంని కొనసాగించాలని మేము మా దళిత హక్కుల పోరాట సమితి తరఫున కోరుతున్నాం. నాలుగు మూడు నాలుగు ఐదు తరగతులనేమో ప్రాథమిక ఉన్నత పాఠశాలలోను, ఆరు ఏడు ఎనిమిది తరగతులు ఉన్న వాళ్ళనేమో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి హై స్కూల్లోనూ వేసేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, గతంలో ఇంటి దగ్గర నుంచి ఒక 200 గజాల దూరంలో ఉన్నటువంటి స్కూలు ఈవేళ 1 కిలోమీటర్ 3 కిలోమీటర్ల దూరంకి వెళ్తుంది. అన్నీ ఉంటేనే చదువు అంతంత మాత్రంగా సాగుతున్నటువంటి మన దేశంలో ఈవేళ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ లేదంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కానీ మరి ఆ చదువు అందుబాటులో లేకుండా చేసేటటువంటి కార్యక్రమం దీనివల్ల జరుగుతూ ఉంది. ప్రాథమిక ఉన్నత పాఠశాల 3 కిలోమీటర్లకు వెళ్ళి చదవడం జరగదు. అలాగే హై స్కూల్కి వెళ్ళి 6-7 తర్వాత నడుచుకుంటూ వెళ్ళి వాడు కూడా చదవలేడు. కాబట్టి మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని, సుమారు దీనివల్ల 2 లక్షల మంది పిల్లలకి అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి మనకి రాష్ట్రం మొత్తం మీద మనకు కనిపిస్తుంది. సెక్షన్కి 15 మందిని వేసుకుంటే మనకు 2 లక్షల మంది తేలుతున్నారు. 2 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పేదవాళ్ళకి అన్యాయం జరిగేటటువంటి ఈ జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము కోరుతున్నాం. అలాగే యువత మద్యం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విశాఖ తూర్పు నియోజకవర్గ జనసేన సీనియర్ నేత పోతిన శివప్రసాద్ పిలుపునిచ్చారు. గంజాయి సాగు నిర్మూలించాలి, యువత మత్తులో చిక్కుకోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ జనసేన నగరంలో నిరసన ప్రదర్శనను నిర్వహించారు. ఆ పార్టీ నేత ధర్మేంద్ర ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపి అనంతరం జగదాంబ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నేత పోతిన శివప్రసాద్ మాట్లాడుతూ యువశక్తి దేశానికి ఎంతో అవసరమన్నారు. దురదృష్టవశాత్తు యువత మద్యానికి మత్తు పదార్థాలకు బానిసలు కావడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని వాపోయారు. యువత మద్యం మాదక ద్రవ్యాల వినియోగానికి స్వస్తి పలకాలని కోరారు. గంజాయి సాగును నిర్మూలించి మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని శివప్రసాద్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు శాలిని, బిశెట్టి గోపి, జన సైనికులు వీర నారిమణులు పాల్గొన్నారు. మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రథమంగా దేంట్లో పోటీ పడుతుందని మన అందరూ ఇచ్చేస్తుంటే, ఈరోజు యువతని భవిష్యత్తుని కాల రాసే విధంగా గంజాయి సాగుకి మన ప్రభుత్వం కట్టడి చేయకుండా దాన్ని ఎదుగుదలకి ప్రోత్సహిస్తూ ఈరోజు యువత జీవితాల్లోని మన ప్రథమంగా మన భారతదేశం యువకులతో కూడిన దేశము, అదే మన బలము. అలాంటి యువతని ఈరోజు కాలరాసే విధంగా గంజాయి సాగుకి ప్రోత్సహిస్తూ దానిపై అరికట్టడాలు చేపట్టకుండా అదేదిగా ఎంత గంజాయి సాగు నిర్మూలిస్తున్నారంటే అంత నిర్మూలిస్తున్నారు. మనకి భారతదేశము లోని ఆంధ్రప్రదేశ్ మన యువతకి ఉద్యోగాల విధంగా దిశగా ప్రయత్నించకుండా పారిశ్రామికంగా డెవలప్ చేయకుండా ఓన్లీ గంజాయి సాగు మీదే దృష్టి పెట్టి అదే విధిగా గంజాయిని ప్రోత్సహిస్తూ ఈరోజు యువకుల జీవితాలతో ఆడుకుంటున్నారు. మన ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి ఈ గంజాయిని నిర్మూలించాలని చెప్పి ఈరోజు విశాఖపట్నంలో యువత అందరూ మన గాంధీ బొమ్మ దగ్గర జగన్మోహన్ రెడ్డిని పొగిడేందుకు విపక్షాలను దూషించడానికి పార్టీ ప్లీనరీ సమావేశాలను వైసీపీ నేతలు ఉపయోగించడాన్ని టీడీపీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. ఎన్నికల్లో తల్లి చెల్లి సేవలను వినియోగించుకుని ఆపై రాజకీయంగా దూరం పెట్టిన ఘనుడు జగన్ అంటూ ఎద్దేవా చేశారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చర్చించకుండా సమావేశంలో భజనలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ తల్లి విజయమ్మ చెల్లి షర్మిలను రాజకీయ సమాధి చేశాడని ఆరోపించారు. సమావేశంలో వైసీపీ నేతలు విచక్షణ కోల్పోయి చంద్రబాబును విమర్శించడాన్ని తప్పుబట్టారు. జగన్ పాలనలో అభివృద్ధి, ప్రజా సంక్షేమం శూన్యమని చెప్పుకోవడానికి ఏమీ లేకనే తమ పార్టీపై విరుచుకుపడుతున్నారని అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్లీనరీ సమావేశం, ఏఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశం చూస్తే ఇంతకు ముందు కథల్లో చెప్పుకునే వాళ్ళని పురాణాల్లో రాజుల దగ్గరట భట్రాజులని ఉండేవారట. భట్రాజులు అంటే ఏంటంటే ఓన్లీ పొగడ్తలు పొగడడానికి మాత్రమే ఉపయోగపడతారనమాట. అటువంటి భట్రాజుల పొగడ్తల్లాగా ఈరోజు ప్లీనరీ సమావేశాల్లో జగన్ నామధ్యేయం తప్పించి ప్రజలకి కానీ వాళ్ళ పార్టీకి కానీ వాళ్ళ పార్టీ నాయకులకి కానీ చిన్నది కూడా ఏది కూడా వాళ్ళకి లాభం లేని పరిస్థితుల్లో ఈరోజు కనిపించిందంటే నిజంగా ప్లీనరీ సమావేశాలు అనుకోవాలా లేక భజన సమావేశాలు అనుకోవాలో వాళ్ళు విజ్ఞత వదిలేస్తున్నా. అందులోని ఇంకో కొసమెరుపు ఏంటంటే ప్లీనరీ వేదికగా అది ప్లీనరీనా లేకపోతే విజయమ్మ గారు వీడ్కోల సభ, విజయమ్మ గారికి వీడ్కోలు పలకడానికి ప్లీనరీని వేదికగా వాడుకున్నారా ఈ జగన్మోహన్ రెడ్డి అన్న సందేహం కూడా మా అందరికీ కలుగుతుంది. ప్రజలపై పన్నుల భారాన్ని మోపి వారి సొమ్ముతో కార్పొరేటర్ల అధ్యయన యాత్ర చేపట్టడాన్ని సిపిఎం నేత 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారాం ఖండించారు. మద్దిలిపాలెంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ కార్పొరేటర్స్ అధ్యయన యాత్రపై విమర్శలు గుప్పించారు. కోవిడ్ కష్టకాలంలో సైతం ప్రజలపై భారీగా ఆస్తి పన్ను పెంచి చెత్తపై యూజర్ ఛార్జీలు వసూలు చేయడంపై మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో అధ్యయన యాత్రల పేరుతో విహారయాత్రలు చేయడం హేయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. ఈ నెల 29 నుండి ఆగస్టు 7 వరకు దేశంలోని వివిధ స్మార్ట్ సిటీలలో అధ్యయనం పేరుతో యాత్రకు పయనమవడాన్ని తప్పుపట్టారు. ముమ్మాటికి ప్రజాధనం దుర్వినియోగం విహారయాత్రగా గంగారావు విమర్శించారు. కార్పొరేటర్ల యాత్ర వలన ప్రజలకు ఉపయోగపడేది శూన్యమన్నారు. పౌర సేవలను ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతోనే అధికారపక్షం ఉందని అన్నారు. ఇది అధ్యయన యాత్ర అనేటువంటిది విశాఖ నగర ప్రయాణికానికి ఏమాత్రం ఉపయోగపడేటటువంటిది కాదని సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది. ఇది ప్రజల సేవలను, పౌర సేవల్ని వ్యాపారీకరణ చేయడానికి ప్రజలకు ఉన్నటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ రుసుములు పెట్టి ఛార్జీలు పెట్టి ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాలనేటువంటిది. మూడోది, ఈ మంచినీటి వ్యవస్థని, పారిశుద్ధ్య వ్యవస్థని, అలాగే మురుగునీటి పాల వ్యవస్థని, ఇటువంటి ఏదైతే ఉన్నాయో ఆ విభాగాలన్నిటిని కూడా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలనేటువంటి రహస్య ఎజెండాతోటి ఈ అధ్యయన యాత్ర కొనసాగుతుందనేటువంటిది సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది. అందుకోసమే సిపిఎం పార్టీ ఈ అధ్యయన యాత్ర పేరు మీద జరుగుతున్నటువంటి విహారయాత్రని, పన్నుల యాత్రని, ఆస్తుల్ని ప్రైవేటీకరించేటటువంటి దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. అందుకోసమే సిపిఎం కార్పొరేటర్గా నేను ఆ యాత్రని బహిష్కరించుకున్నాను. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే చర్యలకు ప్రభుత్వాలు స్వస్తి పలకాలని జాతీయ రక్షణ రంగ సివిల్ ఎంప్లాయీస్ యూనియన్ నేత నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షలో భాగంగా సివిల్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు, ఉద్యోగులు పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ నేత నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశ అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడిన ప్రభుత్వ రంగ సంస్థల పట్ల నిర్లక్ష్య వైఖరి తగదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యమైతే అభివృద్ధి, దేశ ఆర్థిక వ్యవస్థ పతనం కావడం ఖాయమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేశానికి పట్టుకొమ్మలైన ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. దీక్షలో కార్మిక ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మేము స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని మరి వాళ్ళకి మద్దతుగా రిలే హంగర్ ఫాస్ట్లో మేము పాల్గొనడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏవైతే ఈ దేశానికి దిశ నిర్దేశం చూపినటువంటిది, అలాగే ఈ దేశ అభివృద్ధికి పాటుపడినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఒకటొక్కటిగా అమ్మకానికి పెడతా ఉన్నారు. దీన్ని మేము ఎన్సీ యూనియన్గా మేము ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన విశాఖపట్నం స్టీల్ ప్లాంటు 32 మంది మరి ప్రాణాలు బలిదానం ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంటు, దీనివల్ల ఎంతోమందికి ఇక్కడ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోను యూజ్ అండ్ త్రో ప్లేట్లలో ముద్రించడంపై దళిత హక్కుల సమాఖ్య విశాఖ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి వెంకటరమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఫోటోను ముద్రించడంపై నిలదీసిన దళిత యువకులపై తప్పుడు కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండించారు. రావులపాలెం సమీపంలో గల గోపాలపురంలో అంబేద్కర్ ఫోటోను యూజ్ అండ్ త్రో ప్లేట్లలో ముద్రించి అవమానించడంపై విచారం వ్యక్తం చేశారు.
అంబేద్కర్ ఫోటోను ప్లేట్లలో ముద్రించిన వారిపై అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా దళిత యువకులపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తే సహించేది లేదని అధికారులను కొత్తపల్లి వెంకటరమణ హెచ్చరించారు. మీడియా సమావేశంలో దళిత హక్కుల సమాఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ భారతదేశంలో ఉన్నామా లేకపోతే వేరే పరిపాలన దేశంలో ఉన్నామని భయమేస్తుంది మాకు. కారణం ఏంటంటే అంబేద్కర్ ఫోటోల్ని చాలా గౌరవంగా పెట్టుకుంటాం. కారణం ఏంటంటే ఆయన భారత రాజ్యాంగ నిర్మాత, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫాదర్. అలాంటి ఆయనకి మనం ఏ రకమైన గౌరవిస్తున్నాం? ఒక్కసారి ఈ దేశంలో ఉన్న కొంతమంది 2% ప్రజలు, ఈ దేశ రాజకీయ నాయకులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నారా? ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా పెందుర్తిలో వేయించేసి ఉన్న శ్రీ మహాకామేశ్వరి సహిత ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయంలో వ్రతాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త దవల చైన్లు ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కందల రాయుడు, ధర్మకర్త చైన్లు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చి తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు కావడంతో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేపట్టినట్లు తెలియజేశారు. లోక కళ్యాణార్థం చేపట్టిన వ్రతాల్లో 108 జంటలు పాల్గొన్నట్లు తెలిపారు. తొలి ఏకాదశి సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఏకాదశి. అంచేత ఇది మహాపవిత్రమైన రోజుగా మేము భావించి ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ స్వామివారి సత్యనాథం వ్రతాలు మేము చేద్దామని సంకల్పించి శ్రీ శ్రీ మహాకామేశ్వరి సహిత ద్వాదశ జ్యోతిర్లింగాలయంలో ఇక్కడ స్వామి శైవక్షేత్రం అయినా సరే గోపాలపట్నం వేణుగోపాల స్వామి ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవాలు భాగంగా నేడు శేషపంపు అవతారంలో స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. రథోత్సవాల్లో భాగంగా నేడు డీజే పేపర్ సేన సహకారంతో స్థానికులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ జగన్నాథ స్వామి రథోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని, ప్రతిరోజు ఒక రూపంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారన్నారు. ప్రజలందరూ స్వామివారిని దర్శించుకుని భక్తి పారవస్వంలో మునిగిపోతున్నారని తెలిపారు. స్వామివారి తిరుగు రథయాత్ర మహోత్సవంలో భక్తులందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జగన్నాథస్వామి రథోత్సవాల్లో ఈరోజు స్వామివారికి శాశ్వత అవతారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే రేపు సాయంత్రం 3 గంటలకు స్వామివారి తిరుగు రథయాత్ర కార్యక్రమం కావున ఈ కార్యక్రమం అందరూ వచ్చేసి స్వామివారి యొక్క అత్యంత ప్రసాదాలు స్వీకరిస్తారని కోరుతున్నాం. వి డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ప్రజాధనంతో కార్పొరేటర్ల అధ్యయన యాత్ర తగదంటున్న కార్పొరేటర్ డాక్టర్ గంగారావు, ప్రజలపై పన్నుల భారాన్ని మోపి యాత్రల అంటూ ప్రశ్న. వైసీపీ ప్లీనరీ సమావేశాలు జగన్ భజన కోసమే అంటూ ఎద్దేవా చేసిన టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత, ప్రజా సమస్యలను చర్చించకపోవడంపై విస్మయం. పద్మశ్రీ డాక్టర్ శంకర ఆదినారాయణను ఘనంగా సత్కరించిన కాపు నేతలు, పోలియో రోగులకు ఆదినారాయణ చేసిన సేవలను కొనియాడిన ఎమ్మెల్యే ధర్మశ్రీ. రాష్ట్ర వ్యాప్త యాత్ర చేపట్టిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్, ప్రజల్లో తన పార్టీ పట్ల విశ్వాసం ఉందని స్పష్టీకరణ. జగన్ సర్కార్ అనుసరిస్తున్న విద్యా విధానాలపై పోరాటం, విద్యను విద్యార్థులకు దూరం చేయొద్దంటున్న సమితి రాష్ట్ర అధ్యక్షుడు జేవి ప్రభాకర్. వి డిజిటల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.